హలో హై ఫ్రెండ్స్, నా పేరు శ్రీకార్. మీరు చూస్తున్నారు టెక్నికల్ శ్రీకార్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి మీకు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో వెరిఫైడ్ బ్యాచ్ ఎలా తెచ్చుకోవాలో, దేని ద్వారా వస్తుంది మనకి వెరిఫైడ్ సింబల్ ఏదో ఉందో, మన అకౌంట్స్కి మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్కి వెరిఫైడ్ బ్యాచ్ ఎలా వస్తుందో ఇవ్వడం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ముందు కూడా లైక్ చేసుకోండి, ఏదైనా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో వెరిఫైడ్ బ్యాచ్ ఎందుకు వస్తుందంటే, మామూలుగా మనకి ఫ్రెండ్స్ చాలామందికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో వెరిఫైడ్ బ్యాచ్ ఎందుకు వస్తుంది అంటే, ఫ్రెండ్స్ నార్మల్గా మనకి ఏంటంటే చాలా అకౌంట్స్ ఉంటాయి, సెలబ్రిటీస్ కావచ్చు, లేకపోతే ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి పెద్ద పెద్ద ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్స్ ఏదో ఉందో, దాని ద్వారా మనకి ఏంటంటే అది వెరిఫై అవుతూనే వేరే వాళ్ళకి తెలుస్తుంది అది ఒరిజినల్ కావదో కాబట్టి. సో ఫ్రెండ్స్ చాలా చూసుకోవచ్చు మనకి సెలబ్రిటీస్ కూడా చాలామందికి సెలబ్రిటీ బ్యాచ్ ఎందుకు వస్తుందంటే, వాళ్ళ అకౌంట్ ఎవరు హ్యాక్ చేయకుండా, ఐ మీన్ నార్మల్గా సెలబ్రిటీకి సంబంధించిన అకౌంట్స్ ఏదో, ఇప్పుడు ఎగ్జాంపుల్ విజయ్ దొరకొండ ఉన్నారు, విజయ్ దొరకొండ టైప్ చేసినామండి, విజయ్ దొరకొండ సంబంధించిన అకౌంట్స్ చాలా వస్తాయి, ఒక 10-20 వస్తాయి. కానీ దాంట్లో ఏది కరెక్టో, ఏది అంటే ఏది ఒరిజినలో తెలియదు కాబట్టి వెరిఫైడ్ సింబల్ త్రూ మనకి ఏంటంటే అది ఒరిజినల్ కాదు తెలిసిపోతుంది. సో ఫ్రెండ్స్ దీని త్రూ మనకి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ మనకి ఏంటంటే పర్టికులర్గా ఎవరికైనా ఫేమ్ వచ్చినప్పుడు, ప్రెజెంట్ ట్రెండ్ ఉన్నా కూడా అతను బాగా ఫేమస్ ఉన్నా, లేకపోతే అతను సెలబ్రిటీ అయినా, లేకపోతే ఏదైనా ఆన్లైన్ ప్రోడక్ట్ వెబ్సైట్ అయినా, వాళ్ళకి ఏంటంటే సింపుల్గా వెరిఫైడ్ బ్యాచ్ ఇస్తుంది ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో చూసుకోవచ్చు. సో నార్మల్ పర్సన్ కదా రాదు, జస్ట్ ఫేమ్ ఉన్న సెలబ్రిటీస్ కావచ్చు, లేకపోతే ఆన్లైన్ ప్రోడక్ట్స్ అమ్మే వాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళు ఉన్న ఫేమ్ బట్టి మరి ఏంటంటే వాళ్ళకి వెరిఫైడ్ సింబల్ వస్తుంది. చాలామంది హ్యాకర్స్ ఏం చేస్తారంటే ఒక పర్సన్ ఫేమ్ ఉన్నప్పుడు వాళ్ళు సపరేట్ డూప్లికేట్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్ వాటిలో వదులుతారు. సో అలా కావద్దు, అది జనాలందరూ నమ్మాలని చెప్పి మనకి ఏంటంటే ఒరిజినల్ అకౌంట్స్ తెలియని కోసమే మనకి వెరిఫైడ్ బ్యాచ్ ఏదైంది పెడతారు. సో దీన్ని కూడా ఎలా పెడతారంటే, నార్మల్గా మనకి ఎవ్రీ కంట్రీస్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వాళ్ళు ఆఫీస్ ఉంటుంది. సో మన హైదరాబాద్ కూడా ఆఫీస్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ టీం మొత్తం కలిసి హైదరాబాద్లో ఉన్న ఎవరైనా సెలబ్రిటీస్ ఫేమ్, లేకపోతే ఆన్లైన్ వెబ్సైట్స్, సో ఏవే మెల్లమెల్ల గ్రో అవుతున్నా ఫేమ్లోకి వస్తుందో, అది కొద్దిగా పాపులర్ అయిన తర్వాత మనకి ఏంటంటే వెరిఫైడ్ బ్యాచ్ వీళ్ళే అప్లై చేసి ఇస్తారు ఫ్రెండ్స్. ఒకవేళ రాకపోయినా కూడా వాళ్ళ ఓన్ అంటే వాళ్ళు కాంటాక్ట్ చేసే బట్టి ఆ విధంగా వాళ్ళకి కూడా వాళ్ళకి వెరిఫైడ్ సింబల్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ దీని త్రూ మనకి ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో వెరిఫైడ్ బ్యాచ్ వస్తుంది, అదేవిధంగా మనకి ఏంటంటే ఈజీగా కూడా మనకి వెరిఫైడ్ బ్యాచ్ రాదు. ఒకవేళ మీరు యూట్యూబర్ అయినా కూడా మీకు వెరిఫైడ్ బ్యాచ్ రాదు ఫ్రెండ్స్. అంటే సొసైటీలో మీరు ఫేమ్ తగ్గుతే, మీకు ఫేమ్ వస్తే మాత్రం అది ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి వాళ్ళకంటే వాళ్ళ మ్యా టీమ్కి తెలిస్తే వాళ్ళు ఈజీగా మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్యాచ్ ఏదో ఉందో అవైలబుల్ చేస్తారు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.